కళ్ళ ద్వారా దేవుడు చూస్తూనే ఉన్నాడు. చక్షుషశ్చక్షుః అన్నమాట. కాబట్టి దేవుడు చూస్తుంటే మరి దాన్ని కట్టడం ఎలాగా, మీరు పెట్టిన కండిషను తెప్పదింటుందే అని చేత మీతో వెరిఫై చేయడానికి వచ్చాను. నేను 3-4 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిపోయాను. ఎవళ్ళ దేవుడు చూస్తే పర్వాలేదు అంటే కట్టేసి తీసుకొచ్చేస్తా అని చెప్పాడు ఎవరు అంటే, అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, ఆయన నీ విద్య పూర్తయిందిరా, నీకు ఆ భగవంతుని యొక్క ఉనికి, ద గాడ్లీ ప్రెసెన్స్, ప్రతి చూపునందు ఆ గాడ్లీ ప్రెసెన్స్ని నీవు దర్శించగలిగినావు, నీవు కృతార్థుడవైనావు అని అంటాడు. ఇది కథ. రామతీర్థ స్వామి రామతీర్థ అన్నారు ఈ మాటలు. సో ఆ విధంగా ఎప్పుడైతే మీ మనస్సును శాంతముగా పెట్టుకుని మీరు ఉపాసన చేస్తారో అప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అని మీరు దర్శ భావన చేయగలుగుతారు. తజ్జలాన్ ఇది శాంత ఉపాసిత. అలా ఉపాసన చేయాలి. అలా ఎందుకంటే ఉపాసన చేయడం అంటే చూడవయ్య, నీ సంకల్పాలపై నీకు ఒక పట్టు ఉండడం అవసరం. ఎందుకంటే మనిషి జీవితాన్ని సంకల్పాలే శాసిస్తూ ఉంటాయి. క్రతుమయ పురుష దేర్ ఫార్ క్రతుం కుర్వీత. ఎవెవో పిచ్చి పిచ్చి సంకల్పాలు జగత్తుకేసి చూస్తూ భేదపూర్వకమైన సంకల్పాలను పెట్టుకోకుండగా ఈ రకమైన ఈశ్వరుని యొక్క సత్తను జగత్తునందు దర్శించే విధంగా నీవు సంకల్పాన్ని తీర్చిదిద్దుకో. అది ఉపాసన. ఆ ఈశ్వరుడు ఎక్కడున్నాడంటావేమో, మనోమయ ప్రాణశరీర, ఆయన సకల ప్రాణులయందు మనోమయ రూపంగా ఉన్నాడు. ఆ పక్షి చూస్తోంది అంటే ఆ చూపు వెనకాల మనస్సు, ఆ మనస్సు వెనకాల ఈశ్వరుడు ఉన్నాడు. అలాగే ఇప్పుడు మీరు కట్టిపుచ్చుకొని బర్రెని కొట్టాలనుకున్నారనుకోండి, దాన్ని కొట్టాలనుకున్నప్పుడు అల్లా దాని కళ్ళలోకి చూడగలిగితే మీరు కొట్టరు. బర్రె కూడా ఆవు బర్రె. మనం కొంచెం ఒకప్పుడు కొన్ని ఐడియాస్ని కొద్దిగా మోడిఫై చేసుకోవాల్సిందేమో అని అనిపిస్తుంది నాకు. మనకు భారతీయులకు ఆవు పవిత్రమైన జంతువు. ఆవు ఒక్కటే కాదు, బర్రె కూడా పవిత్రమైన జంతువు. ఎందుకంటే శ్రీకృష్ణుడు కాపలా కాసిన వాటిల్లో బర్రెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆవులు కాపలా కాశాడని మీకు ఎలా తెలుసు? భాగవతంలో గీతలో ఆయన ఏం చెప్పలేదు నేను ఆవులను కాపలా కాశానని. భాగవతంలో ఉంటుంది అలాగా. భాగవతంలో దశమస్కంధంలో శ్రీకృష్ణ లీలలలో ఆయన ఈ ఆవులను కాపలా కాశాడు. ఆవులే కాదు, బర్రెలను కూడా కాపలా కాశాడు. గొర్రెలు మేకలు కూడా, అజాహ త్యాగాహ మహిష్య గావహ. సో గోవులకు ప్రాముఖ్యం ఉన్నమాట వాస్తవమే, కానీ బర్రెలు కూడా ఉంటాయి. కాబట్టి కట్టిపుచ్చుకుని అలా బర్రెని అలా కొట్టేస్తే దాని కేసు చూడకుండా కొట్టేస్తారు అందరూ. అలా కట్టిపుచ్చుగా కొట్టేస్తూ ఉంటాడు గర్రె. దానికి ఎముక మీద తగులుతుంది, చర్మం మీద తగులుతుంది, ఎక్కడ తగిలినా నొప్పి తగులుతుంది. అది నొప్పిని చెప్పలేదు, అలా సహిస్తూ ఉంటుంది. ఈ కొట్టే మానవుడి కంటే దెబ్బతినే ఆ పశువే ఆధ్యాత్మిక స్పిరిచువల్గా హైలీ గ్రోన్ అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అది సహిస్తూ ఉంటుంది, ఏమీ చెప్పకుండా మౌనంగా సహిస్తూ ఉంటుంది. వీడు మూర్ఖంగా దాన్ని మొత్తుతాడు. బర్రెని కొట్టకూడదు. బర్రె కళ్ళల్లోకి చూసి, కొట్టి ముందు కళ్ళల్లోకి చూస్తే మీరు కొట్టలేరు. యు కెన్ నెవర్ బీట్ ఇట్. సో ఎందుకంటే ఆ కళ్ళల్లో, కళ్ళ వెనుక ఆ చూపులో ఉన్నాడు దేవుడు. ఎందుకని చూపులో ఎక్కడి నుంచి వచ్చాడు? చూపులో మనస్సు ఉంటుంది కదా అంటే మనోమయ. తర్వాత దాన్ని నడకలో ఉన్నాడు ప్రాణశరీర. సర్వకర్మ సర్వకామ అని ఇది శాండిల్య విద్య. ఎంత బాగుందో చూడండి ఈ శాండిల్య విద్య. ఈ శాండిల్య విద్య మీద సర్వత్ర ప్రసిద్ధ్యుపదేశాధికరణాన్ని మనం చదువుతూ ఉన్నాము. దీంట్లో పూర్వపక్షం ఏంటంటే, ఇక్కడ మనోమయ ప్రాణశరీర, ఏది మనోమయమో ప్రాణశరీరమో దానిని ఉపాసించాలి అని ఉంది. కాబట్టి ఆ తత్వము, మనం ఉపాసించవలసిన తత్వము జీవుడే అని పూర్వపక్షం. ఈ పూర్వపక్షానికి కరస్పాండింగ్ పూర్వపక్షం నేను ఒకటి ఇంకోటి చెప్పమంటారా మీకు? రమణ మహర్షి ఉన్నారే, ఆయన బోధనలో దేవుడు లేడు, ఎంతసేపు జీవుడే ఉన్నాడు. ఎలా ఉంది ఈ పూర్వపక్షం? ఈ రెండు పూర్వపక్షాలు అలాంటి పూర్వపక్షాలు. ఇప్పుడు ఇది శాస్త్రాల్లో ఉన్న పూర్వపక్షం మనం చదువుతున్నాం.
లోకంలో ఇటువంటి పూర్వపక్షం చేసిన వాళ్ళని నేను ఎరుగుదును. రమణ మహర్షి బోధలో దేవుడు లేడు, ఈ జీవుడే ఉన్నాడు. ఎంతసేపు హూయామై అని నువ్వు చేస్తే జీ దేవుడి దాంట్లో ఐ అంటే జీవుడేగా. హూయామై అంటే అది ఎవరు ఉపాసనది? దేవుడు ఉపాసన, జీవుడు ఉపాసన, జీవుడు ఉపాసన. దేవుడు ఎక్కడున్నాడు దీంట్లో అనే ఈ రకమైన అనే తిరస్కార బుద్ధితో ఈ రకంగా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుతుంటే నేను విన్నా. అంతేకాదు ఉపదేశ సాహస్రిలో దేవుడు లేడు అంటే నేనన్నాను మరి ఆత్మ ఉన్నది కదా అని. ఆత్మ ఉన్నది కానీ దేవుడు లేడు. ఈ మాటలు ద్వైతుల దగ్గర నుంచి వస్తే మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే వాళ్ళకి ఆత్మ వేరు, దేవుడు వేరు. ఈ అద్వైతం అనుకునే వాళ్ళు కూడా ఇలాగ అంటుంటే మరి ఎక్కడ కష్టం కష్టం అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందంటే పేరుకు అద్వైతమైనా వీళ్ళు ద్వైతాద్వైతవాదంలో పడ్డారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ వాతావరణం చూసి నాకు అలా అనిపిస్తుంది. నేను వ్యక్తిగతంగా నేను మాట్లాడటం లేదు, తత్వాన్ని గురించే మాట్లాడుతున్నాను. వ్యక్తులు కల్పిత వ్యక్తులేగా, వ్యక్తులు ఎవళ్ళు అహంకారము నేను అనే భావన పరిచ్ఛిన్నమైన నేను ఎప్పుడూ కల్పితమే. అది సముద్రంలో కెరటం వంటిది, ఆ కెరటం సముద్రంలో ఎప్పుడూ కలిసిపోయేదే. కాబట్టి తత్వాన్ని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇటువంటి పూర్వపక్షాలు ఉన్నాయి లోకంలో. కనుక శంకరులు ఆ పూర్వపక్షాన్ని అక్కడ ప్రతిపాదించి ఇక్కడ జీవుడే కాదురా బ్రహ్మ అనే మాట ఉంది కదా, అంటే ఈ జీవుడు బ్రహ్మ అవుతాడుగా భవిష్యత్తులో. బ్రహ్మ కాబోతున్నాడు కనుక ఆ కాబోయే స్థితిని మనస్సులో పెట్టుకుని దీన్నే భవిష్యద్ వృత్తి అంటారు. వృత్తి అంటే సంకల్పం. కాబోయే పరిస్థితిని భావన చేసి బ్రహ్మ అనే పదప్రయోగం చేసినప్పటికీ ఇక్కడ ఉపాస్యము జీవుడే అని పూర్వపక్షం. ఓకే, ఇప్పుడు సిద్ధాంతం. తస్మాత్ మనోమయత్వాదిభిః ధర్మైః జీవః ఉపాస్యః ఇత్యేవం ప్రాప్తే భ్రూమః. ఏమని? పరమేవ బ్రహ్మ మనోమయత్వాదిభిర్ధర్మైరుపాస్యం అందాము. పరమేవ బ్రహ్మ మనోమయత్వాదిభిర్ధర్మైః ఉపాస్యం. కాబట్టి ఇక్కడ ఉపాసించేది జీవుణ్ణి కాదండి, పరబ్రహ్మనే. పరబ్రహ్మనే ఉపాసన మనం చేస్తున్నాం. అయితే పరబ్రహ్మని ఎలా ఉపాసన చేస్తున్నామో తెలుసిన? మామూలుగా లోకంలో ఒకడు శ్రీరామచంద్రుణ్ణి ఉపాసన చేస్తున్నాడు. వాడు ఎవళ్ళని ఉపాసన చేస్తున్నట్టు? దశరథ మహారాజు గారు కొడుకును ఉపాసన చేస్తున్నాడా? అప్పే కాదండి, పరబ్రహ్మనే ఉపాసన చేస్తున్నాడు. పరబ్రహ్మని శ్రీరామచంద్ర రూపంగా ఉపాసన చేస్తున్నాడు. అలాగే ఇక్కడ అదే పరబ్రహ్మను మనోమయత్వాది గుణ విశిష్టముగా ఉపాసన చేస్తున్నాం. అంటే ఇలాగా ఆ పరమాత్మ ఇక్కడ ఆ మనస్సులో ఉండే వెలుగు రూపంగా ఉన్నాడు. మనోమయుడంటే మనస్సంతా ఆవరించి ఉన్నాడు, మనస్సంతా వ్యాపించి ఉన్నాడు. జలమయో దేశ, ఆ ప్లేస్ అంతా నీటితో కవర్ అయిపోయి ఉన్నది. అలాగే ఈ మనస్సులో అంతటా కూడా ఆ పరమాత్మ యొక్క వెలుగే నిండి ఉన్నది. అది ఉపాసన. కాబట్టి ఇక్కడ పరమాత్మను ఎలా ఉపాసిస్తున్నాం మనం? మనోమయుడుగా. ఈ కాళ్ళు చేతులు ఫంక్షన్ చేస్తున్నాయంటే అదంతా కూడా ఈశ్వరుని యొక్క శక్తియే అని ప్రాణశరీరుడుగా అలా ఉపాసన చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ దేవుణ్ణే ఉపాసన చేస్తున్నాం తప్ప జీవుణ్ణేమీ ఉపాసన చేయుట లేదు. జీవుణ్ణే ఉపాసన చేస్తారు. జీవుడు పరిచ్ఛిన్నుడు, అల్పుడు, సుఖీ దుఃఖీ సంసారి, వాణ్ణే ఉపాసన చేస్తారు. దేవుణ్ణి ఉపాసన చేయాలి తప్ప జీవుణ్ణి ఒకటి ఉపాసన చేసేది. కాబట్టి మనోమయత్వాది గుణముల ద్వారా ఈశ్వరుణ్ణే మనం ఉపాసన చేయాలి, చేస్తున్నాము అని ప్రతిజ్ఞ. కుతః ఎందువలన అని అలా మీరు ఎలా, ఎందువలన అంటే ఆ విధంగా నిర్ధారించడానికి హేతువేమి? సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్, అది హేతు. ఆ హేతు ఎలా ఉందంటే చూడవయ్యా, సర్వత్ర అంటే ఉపనిషత్తులన్నింటి ఎందు కూడా బ్రహ్మను ఉపాసించమని, సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సకల జగత్తు కూడా బ్రహ్మయే అధిష్టానముగా కలదని ఉపనిషత్తులన్నింటిలోనూ ప్రసిద్ధముగా ఉపదేశము చేయబడి ఉన్నది. ఆ ప్రసిద్ధముగా ఉపదేశించబడిన బ్రహ్మే ఇక్కడ కూడా ఉపాస్యముగా ఉపదేశించబడుతోంది. కాబట్టి ఇక్కడ జీవుడు కాదు, దేవుడే
ఉపాస్యుడు. వివరిస్తున్నారు దాన్నే, యత్ సర్వేషు వేదాంతేషు ప్రసిద్ధం బ్రహ్మశబ్దస్య ఆలంబనం జగత్కారణం ఇహ చ సర్వం ఖల్విదం బ్రహ్మా ఇతి వాక్యోపక్రమే శృతం. వేదాంతములన్నింటి యందు అంటే ఉపనిషత్తులన్నింటి యందు, అంటే ఉపనిషత్తులన్నింటి యందు అంటే 108 ఉపనిషత్తులు పుస్తకం పెట్టుకుని చేదురకుండా పెట్టకూడదండి, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఈ 108 ఉపనిషత్తుల్లో తర్వాతి కాలంలో వచ్చిన ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. సో శైవ ఉపనిషత్తులు, వైష్ణవ ఉపనిషత్తులు, యోగ ఉపనిషత్తులు, యోగా వాళ్ళు కొన్ని ఉపనిషత్తులు రాసి పెట్టుకున్నారు, హఠయోగా పీపుల్. ఎవడు ఈ కుండలిని వాళ్ళు కొన్ని ఉపనిషత్తులు పెట్టుకున్నారు, ఎవడి గ్రూప్కి కావాల్సిన ఉపనిషత్తులు వాళ్ళు పెట్టేసుకున్నారు. తర్వాత ఈ దేవీ ఉపాసకులు ఉంటారు చూసారా, చెండయ్యే మొదలైన ఉపాసకులు, వాళ్ళది పెద్ద వ్యవహారం వాళ్ళది. వాళ్ళు కొన్ని ఉపనిషత్తులు పెట్టేశారు, భావనోపనిషత్తు ఇదే అది అని. కాబట్టి అవన్నింటిలోనూ బ్రహ్మ అలా ఏ ఉండదు. కాబట్టి సర్వేషు వేదాంతేషు అంటే 10 ఉపనిషత్తులు, ఇంకో 2-3 దానికి వేసుకోండి, 12, 13, 14 ఉపనిషత్తులతో మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏమండి, సో ఈ ఉపనిషత్తులన్నిటి యందు బ్రహ్మ ప్రసిద్ధముగా ఉపదేశించబడి ఉన్నది. ఎలా ఉపదేశించారో తెలుసునండి, బ్రహ్మపదమును బ్రహ్మను బోధించాలి అంటే బ్రహ్మను ఇదమిత్తంగా డైరెక్ట్గా బోధించడం కుదరదు. మీరు ఏదో ఒక ఉపాధి ద్వారానే బ్రహ్మని బోధించాలి. ఈ గదిలో వెలుతురు ఉందని ఎలా చెప్తావు, నాకు వెలుతురు చూపించు, ఈ గదిలో వెలుతురు ఏది చూపించు. అరే వెలుతురేమిట్రా, ఈ టేబుల్ కనపడుతోందా, కనపడుతోంది, అదే వెలుతురు. ఏ వెలుగులో నీకు ఈ టేబుల్ కనపడుతుందో అదే వెలుగు. నువ్వు టేబుల్ గురించి చెప్పకు, వెలుగు గురించి చెప్పు. అయితే సరే, ఈ పువ్వు కనపడుతుందా, కనపడుతుంది, అది దేనిలో కనపడుతుందో అదే వెలుగు. సో మొత్తానికి మీకు వెలుగు చూపించాలంటే ఏదో ఒక ఆలంబనం పట్టుకునే చూపించాల్సి ఉంటుంది. అలాగే బ్రహ్మ అంటే ఏమిటో చెప్పండి మాకు. అంటే బ్రహ్మశబ్దస్య ఆలంబనం జగత్ కారణం. బ్రహ్మశబ్ద ప్రయోగం మీరు చేయాలంటే జగత్కారణం అనే విశేషణాన్ని పట్టుకుని ప్రయోగం చేయాలి. జగత్కారణం బ్రహ్మ అని అనాలి. ఆ రకంగానే ఉపనిషత్తులన్నీ బోధించాయి సర్వత్రా. సరిగ్గా అదేవిధంగా ఈ శాండిల్య విద్యలో కూడా ఉపక్రమంలోనే, అంటే మొదలవుతూనే, షురూ అవుతూనే సర్వం ఖల్విదం బ్రహ్మ అని బోధింపబడింది. అంత సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అంటే అది, అసలు ఇట్ బిగిన్స్ లైక్ దాట్. అదే బ్రహ్మని ఉపక్రమంలో ప్రస్తావించిన బ్రహ్మనే మనోమయ ప్రాణశరీర ఇత్యాది ధర్మములతో పునః వివరించి ఆ విధంగా ఉపాస చేయమని చెప్తోంది శృతి. అదే బ్రహ్మ. తదేవ మనోమయత్వాదిభిర్ధర్మై, లేకపోతే మనోమయత్వాదిధర్మై విశిష్టం ఉపదిశ్యతే ఇతి యుక్తం. ఉపక్రమంలో ఉన్నదే ఉపసంహారంలో ఉంటుంది, అదే మధ్యలో కూడా ఉంటుంది. అది టాపిక్ యొక్క లక్షణం. అది ఉపక్రమంలో ఉన్న బ్రహ్మయే మనోమయ ప్రాణశరీర మొదలైన విశేషణములతో కూడినదిగా మీరు ఉపాసన చేసుకోండి. ఇప్పుడు ఈ ఉపాసన కోసం మీరు ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఈ బ్రహ్మను వెతకడం కోసం కాశీయో రామేశ్వరమో వెళ్ళక్కర్లేదయ్యా ఉపాసన కోసమని. నువ్వు ఇంట్లో కూర్చుని నీ మనస్సుని పరిశీలించు. ఆ మనస్సులో ఉన్న వెలుగు ఏదో అదియే బ్రహ్మ. వర్షిప్ దట్ కాన్షియస్నెస్. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, అది తెలివి ఏదైతే కలదో ఆ తెలివి, ఆ ఎరుక, అదే రా బ్రహ్మ అంటే అది బ్రహ్మ ఏమిటండి. దాంట్లో సంకల్పాలు పుడుతున్నాయి పోతున్నాయి కదా అంటే సంకల్పాలు పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి, ఆ సంకల్పములను ప్రకాశింపజేస్తూ ఉన్నది అదే బ్రహ్మ, అదే మనోమయమై ఉన్నది. నీ కాళ్ళు చేతులు ఆడుతున్నాయా, ఆడుతున్నాయి, వాటిని ఆడించేటువంటిది బ్రహ్మయే. కాబట్టి నువ్వు ఇటు అటు పరుగులు తీస్తావు, ఎక్కడికి పరుగులు తీస్తావు, ఉన్న చోట ఉండు. ఉండి కాశీ అంటే ఏటో తెలుసునండి, ఇది కాశీ. కాశ్యాం హి కాశతే కాశీ, సా కాశీ ఏన విదిత, ఈ కాశీని తెలుసుకోవాలి. ఊరికే బయట ఉన్న కాశీకి వెళ్తే
ఏవో చిన్న చిన్న లేన్లో అవే ఉంటాయి. మీరు ఏదైనా ఒక కొంత క్లీనింగ్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఏదైనా చేస్తే చేయొచ్చు కూడా, మంచిది. ఎప్పుడైనా మీరందరూ కనుక ఉత్సాహంగా ముందుకొస్తే నేను కూడా జాయిన్ అవుతా, స్వచ్ఛ భారత్ అభియాన్ చేద్దాం. దానికి ఏదైనా కొంత ఖర్చు అవుతుందంటే కూడా నేను ఏర్పాటు చేస్తాను. ఖర్చు గురించి మీరు చింత చేయకండి, నాతో చెప్పండి, నేను ఆర్గనైజ్ చేస్తా. కాబట్టి మీ ఇంట్లో మీరు కూర్చుని మీ మనస్సు కేసు చూడండి, మనస్సులో ఉండే వెలుగు ఏమిటనుకుంటున్నారు? ఆ వెలుగు అదే బ్రహ్మ అంటే. కాబట్టి మనోమయత్వాది ధర్మముల ద్వారా ఆ బ్రహ్మను ఉపాసించమని మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ జీవుడు ఎక్కడి నుంచి వస్తాడు? జీవుడు రాడు. ఏవంచ ప్రకృతహాన అప్రకృత ప్రక్రియే నా భవిష్యత. ఉపక్రమంలో ఉన్న బ్రహ్మయే మనోమయత్వాది ధర్మములతో ఉపాసన చేయబడుతున్నది అని చెప్పినట్లయితే మనకి రెండు దోషాలు దూరం అవుతాయి. ఒకటి ప్రకృత హానము, రెండవది అప్రకృత ప్రక్రియ. ఇప్పుడు ఉపక్రమంలో బ్రహ్మ ఉన్నది, మనోమయత్వాది గుణములు కలది జీవుడు అని చెప్తే ఉపక్రమం చేసిన బ్రహ్మను విదిలిపెట్టేసి అసలు ప్రస్తావమే చేయబడని జీవుణ్ణి పట్టుకోవాలి. అసలు ఎక్కడ మనిషనే లేని జీవుణ్ణి పట్టుకురావాలి. తొలి నుంచి చెప్పుకుంటూ వస్తున్న బ్రహ్మను వదిలిపెట్టేయాలి. ఇది ఏమైనా బాగుందా? పద్ధతిగా ఉందా? ఇప్పుడు వారం రోజుల నుంచి అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రండి, మా ఇంటికి భోజనానికి రండి అని అరడజన సార్లు ఇన్వైట్ చేసి తీరా ఆయన భోజనానికి వచ్చేప్పటికీ ఈ భోజనం మీకోసం తయారు చేసింది కాదు, మీరు వెళ్ళిపోండి, ఆయన ఎవరో ఇంకొక ఆయన వచ్చారు ఆయన కోసం పెట్టాము ఈ భోజనం అంటే ఎలా ఉంటుంది? ప్రకృత హాన, హాన అంటే విడిచిపెట్టడం. ప్రస్తావింపబడిన బ్రహ్మను విడిచిపెట్టేయటం. మనోమయ అనే ఓ పదాన్ని పట్టుకుని అక్కడ ఎక్కడ చుట్టుముట్టు లేని జీవుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అప్రకృత ప్రక్రియ, ప్రకృతము కాని జీవుణ్ణి ప్రవేశపెట్టి ఇక్కడ జీవుణ్ణే ఉపాసన చేస్తున్నాము అని ప్రస్తావించుట తగదు. నను అయితే దేని మీద చిన్న ఆశంక, నను వాక్యోపక్రమే శమాధి శమవిధి వివక్షయా బ్రహ్మ నిర్దిష్టం నస్వ వివక్షయేత్యుక్తం. ఇంకిక్కడి నుంచి పూర్వపక్షంలో చెప్పిన యుక్తులన్నిటినీ ఒక్కటొక్కటిగా ప్రస్తావించి వాటిని ఖండించటం అనే ప్రక్రియ మొదలుపెట్టారు. అయ్యా మేము చెప్పాం కదా ప్రారంభంలోనే ఉన్న బ్రహ్మ అది బ్రహ్మ ఉపాసన కోసం చెప్పబడిన బ్రహ్మ కాదయ్యా. ప్రారంభంలో వచ్చిన బ్రహ్మ శమవిధికి ఉద్దేశించిన బ్రహ్మశబ్దం. అది మనస్సును శాంతంగా పెట్టుకో అని చెప్పడం కోసమే అక్కడ బ్రహ్మని ప్రస్తావించారు. సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా బ్రహ్మేరా. కాబట్టి ఈ జగత్తులో ఉండే నానాత్వ విశిష్టమైన జగత్తు ఏడల రాగద్వేషములను చేయడం అనవసరం. అంతా బ్రహ్మే అవుతుంటే ఎందుకు రాగద్వేషాలు? రాగద్వేషాలు మనస్సు మానేసుకుని మనస్సును శాంతంగా పెట్టుకో. అందుకోసం బ్రహ్మపదాన్ని ప్రస్తావించారు తప్ప బ్రహ్మయే ఉపాస్యమని కాదు. ఈ మాట గుర్తుందా మీకు? ఈ పూర్వపక్షం మాట అని ఏదైతే పూర్వపక్షంలో చెప్పబడినదో ఇది ఉక్తం, ఈ మాట చెప్పబడినది. అత్రోచ్యతే, ఈ రకమైన శంక ఏది గలదో దీనిపై సమాధానము చెప్పబడుచున్నది. ఏమని? యద్యపి శమవిధి వివక్షయా బ్రహ్మ నిర్దిష్టం తథాపి మనోమయత్వాదిషు ఉపదిశ్యమానేషు తదేవ బ్రహ్మ సన్నిహితం భవతి. కరెక్టేనండి. బ్రహ్మశబ్దము శమము అంటే శాంతి, శాంతిని విధించుట దృష్టిలో బ్రహ్మశబ్దమును ప్రయోగించినప్పటికీ ఆ పక్కనే ఉన్న మనోమయ అనే పదము చేత కూడా అదే బ్రహ్మ నిర్దేశింపబడుతుంది. అక్కడ ఉన్నదేమిటి? సర్వం కల్విదం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసిత. కాబట్టి మీరు శాంతంగా ఉండండి. మనోమయ ప్రాణశరీర అన్నప్పుడు ఆ బ్రహ్మే అవుతుంది మనోమయం. ఆ బ్రహ్మే మనోమయము, ప్రాణశరీరము, సర్వకర్మ, సర్వకామ, సర్వరస, సర్వగంధ,
ఇత్యాది ఆ బ్రహ్మే అవుతుంది. ఎందుకంటే సన్నిహితం కదా. ఇప్పుడు రాముడు దశరథ మహారాజు గారి మాటను నిలబెట్టుటకై అడవికి వెళ్ళాను. అడవిలో సీతాలక్ష్మణులతో కలిసి ఆయన సంచరిస్తూ చిత్రకూట పర్వతమునకు చేరుకొనెను. అక్కడ ఒకనాడు ఆయన ఒక మహర్షిని కలిశాను. అప్పుడు ఆయన ఎవరంటారు? రాముడే అవుతాడా లేకపోతే కొత్తగా ఎవడనా ఆ ఊళ్ళో ఉన్న ఒక బోయవాడు కలిసాడని చెప్తారా? అలా ఉండదుగా. కాబట్టి బ్రహ్మతో ఉపక్రమం చేసి వెంటనే మనోమయ ప్రాణశరీర అంటుంటే ఆ బ్రహ్మయే ఆ మనోమయము ప్రాణశరీరము అవుతుంది. ఎందుకంటే బ్రహ్మయే పక్కన సన్నిహితముగా దగ్గరలో ప్రస్తావించబడి ఉన్నది గనుక నువ్వు అంటున్న జీవుడు ప్రారంభంలో లేడు, మధ్యలో లేడు, ఎక్కడా లేడు, చుట్టుముట్టు ఎక్కడా లేడు. జీవస్తు న సన్నిహిత, అక్కడ ఎక్కడైనా జీవుడు యొక్క ప్రస్తావం ఎక్కడ చేయబడలేదు, ఎక్కడ సమీపంలో ఎక్కడా కూడా జీవుడు అనేవాడు లేడు. కాబట్టి జీవుడు ఉపాస్యము అని చెప్పుట తగదు. జీవుడు సన్నిహితము కాదు. తర్వాత నచ స్వశబ్దేనోపాత్త, బ్రహ్మను బ్రహ్మ అనే శబ్దంతో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఒకప్పుడు బ్రహ్మ అనే శబ్ద ప్రయోగం చేయకుండగా ఊరికే లింగములను సూచించి వదిలేస్తారు. యతో వా ఇమాని భూతాని జాయంతే అని లింగమే పెడతారు అక్కడ. బ్రహ్మాని మనం పెట్టుకోవాలి. ఇక్కడ అలా కూడా కాదు. స్వశబ్దం చేతను, స్వశబ్దము అంటే డైరెక్ట్లీ బ్రహ్మ అనే శబ్దము చేతను బ్రహ్మ ప్రస్తావించబడినది. కానీ జీవుడు మాత్రం ఎక్కడా కూడా సూచనగా కూడా చెప్పబడలేదు, సన్నిహితుడుగా లేడు జీవుడు. తర్వాత జీవశబ్ద ప్రయోగం ఎక్కడా లేదు. జీవ ఉపాస్య అనే మాట ఎక్కడైనా ఉన్నదా అసలు? ఆ చుట్టుముట్టు ఎక్కడా కూడా లేదు. ఇది వైషమ్యం. కాబట్టి అక్కడ ఉన్న బ్రహ్మను ప్రక్కన పెట్టేసి ఆ ప్రకరణంలో లేని జీవుణ్ణి తీసుకొచ్చి ఇది ఉపాస్యము అని అన్నట్లయితే అది విరోధము. ఇప్పుడు మనం వికాసము గురించి, గుడ్ గవర్నెన్స్ గురించి మనం చర్చ చేద్దాము. తర్వాత FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి బిల్లు ఒకటి పెట్టి చర్చ చేద్దాము అని రాజ్యసభకి బిల్లు పెట్టారు. పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ ఏమన్నారంటే మనము కన్వర్షన్స్ గురించి చర్చ చేద్దాము అని వీళ్ళు అన్నారు. అంటే వీళ్ళు అన్నారు కన్వర్షన్స్ టాపిక్కు కాదు, సందర్భము కాదు, ఏమీ కాదురా, కాబట్టి అది మనం చర్చ చేయాల్సిందేమీ లేదు. అంటే అలా కాదు, అక్కడెక్కడో కన్వర్షన్స్ అయ్యాయి, దాన్ని చర్చ చేద్దాము. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టాపిక్కు. మీ ఇష్యూస్ అన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి రిఫర్ చేసుకోండి. మీ ప్రభుత్వమే ఏడిసింది అక్కడ, అదేదో చూసుకోండి మీరు. ఇక్కడ చర్చ చేయడానికి అది విషయం కాదు. కాదు ప్రైమ్ మినిస్టర్ గారు రావాలి, సరే దానికే మహాభాగ్యం ఆయన రానే వచ్చాడు. నేను రావడానికి ఏముంది, నా పని కొన్ని పక్కన పెట్టుకుని ఆయన వచ్చి కూర్చున్నాడు. కాదు మీరు దీని గురించి మాట్లాడాలి అంటే ఆయన ఏమన్నారంటే నేను దీని గురించి మాట్లాడను. ఎందుకంటే ఇక్కడ టాపిక్ వికాసము, ప్రజాక్షేమము, FDIని ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయుట, అది టాపిక్. దాని మీద ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మాట్లాడాలి తప్ప ఈ కన్వర్షన్ గురించి నేను మాట్లాడను. కాదు మీరు దాని గురించే మాట్లాడాలి, నేను మాట్లాడను, అది లేదు టాపిక్ అక్కడ అన్నట్టుగా ఇక్కడ ఉపాస్యం బ్రహ్మయే కానీ జీవుడు ఉపాస్యం కానే కాదు. ఇక్కడ జీవుడు ప్రస్తావించబడను లేదు, జీవ అనే శబ్దం చేత ఎక్కడ ప్రయోగం కూడా చేయబడలేదు. కాబట్టి ఇక్కడ బ్రహ్మయే ఉపాస్యము. సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ వివక్షిత గుణోపపత్తేశ్చ. చ అంటే అర్థం ఏంటి? బ్రహ్మయే ఉపాస్యము అనుటకు ఇంకో హేతువు ఏమనగా. నేను మన ఉపనిషత్ పుస్తకాలన్నింటిలో శంకర భాష్యం యొక్క అనువాద పుస్తకాల్లో ఎక్కడైనా చా ఉంటే ఆ చాకి నేను ఈ రకంగా అనువాదం చేసి పెట్టాను, మీరు గమనించారో లేదో. ఎందుకంటే సూత్రం వివక్షిత గుణోపపత్తేహే కాదు, చా కూడా ఉంది. అంతకుముందు సూత్రంలో చా లేదు, మీరు గమనించారో లేదో. సర్వత్ర ప్రసిద్ధోపదేశాత్ అది హేతువు. ఇక్కడ చా ఇంకో హేతువు ఏమనగా, ఏమిటి మరో హేతువు? వివక్షిత గుణోపపత్తేహే,
వివక్షిత అంటే చెప్పదలుచుకున్న, గుణ గుణములు ఉపపత్తి బ్రహ్మకే యుక్తముగా ఉంటాయి గనుక. అక్కడ చెప్పదలుచుకున్న గుణాలు మనోమయ, ఏమిటి గుణాలు? మనోమయ ప్రాణశరీర సర్వకర్మ సర్వగంధ సర్వరస ఇదం సర్వం అభ్యాత్త అవాకి అనాదర. ఇవి గుణాలు, ఎనిమిది గుణాలు. ఈ గుణాలన్నింటినీ శృతి చెప్పదలుచుకుంది. ఈ గుణములన్నింటితోటి మీరు ఉపాసన చేయాలి. ఈ గుణములు జీవుడికి వర్తిస్తాయా బ్రహ్మకి వర్తిస్తాయా అంటే బ్రహ్మకే వర్తిస్తాయి, జీవుడికి వర్తించవు. అది సూత్రం. ఓకే. వక్తుం ఇష్టా వివక్షితాః. ఇక్కడ అసలు పాయింట్, నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లోకి రావడానికి ముందు ఓ చిన్న ఇష్యూ ఒకటి లేవదీస్తున్నారు శంకరులు. బాదరాయణ మహర్షి అంటున్నారు, వివక్షిత గుణ ఉపపత్తే అంటున్నారు. వివక్షిత చెప్పగోరిన అని అర్థం. వక్తుం ఇష్టాః వివక్షితాః, చెప్పగోరిన గుణములు ఏమిటి? మనోమయ ప్రాణ శరీర ఇత్యాదులు. ఈ గుణములను చెప్ప, ఇవి చెప్పగోరిన గుణములు. ఎవరు చెప్పగోరిన గుణములు? ఎందుకంటే శృతి కదా, శృతిలో పురుషుడు ఉండడు. ఇప్పుడు రామాయణం చదువుతున్నారనుకోండి, ఇక్కడ చెప్పగోరిన విషయము అన్నప్పుడు ఎవరు చెప్పగోరిన విషయం అంటే వాల్మీకి అని వస్తుంది. కాళిదాస పుస్తకం చదువుతున్నారనుకోండి, వివక్షిత అంటే ఎవరి వివక్ష? కాళిదాసు యొక్క వివక్ష అని వస్తుంది. మరి వేదమంత్రాల్లో ఎలా చెప్తారు మీరు? అక్కడ ఎవరు పురుషుడు ఉండడు కదా. వేదమంత్రాలు మరి అపౌరుషేయములు కదా. ఇదో ఇష్యూ. ఇప్పుడు ఈ వివక్షిత అనే మాటను మీరు ఎలాగ దాన్ని సర్దుబాటు చేస్తారు అని ఆ చిన్న టాపిక్ సెటిల్ చేసుకుని అప్పుడు మళ్ళీ మన శాండిల్య విద్యలోకి మనం వస్తాం. యద్యపి అపౌరుషేయే వేదే వక్తురభావాత్ న ఇచ్ఛార్థ సంభవతి తథాపి ఉపాదానేన ఫలేన ఉపచర్యతే. వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి దాన్ని. వేదము అపౌరుషేయము అంటే ఫలానా వ్యక్తి చేత చెప్పబడినది అని మనం ఒప్పుకోము దాన్ని. అది ఈశ్వరీయ జ్ఞానము అన్నామే తప్ప ఫలానా వ్యక్తి చెప్పిన జ్ఞానము అనలేదు. ఇప్పుడు దీనికి దృష్టాంత, దీనికి వివరణ ఎలా ఇస్తారంటే, గీతలో కూడా 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, ఏమని అవిభక్తం విభక్తేషు విభక్తమివచ స్థితం అన్నప్పుడు. ఇప్పుడు పరమాత్మ సకల ప్రాణుల యందు అఖండితముగా ఉన్నది ఏమండి, కానీ విడివిడిగా ఉన్నదా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దానికి ఎలా వివరణ ఇస్తారంటే, ప్రతి బుద్ధి యందు పరమాత్మ యొక్క ప్రకాశము గలదు అవిభక్తంచ భూతేషు. కానీ ఒక బుద్ధిలో ఆ పరమాత్మ ప్రకాశం చాలా బాగా వెలుగుతూ ఉన్నది, ఇంకో బుద్ధిలో డల్గా ఉన్నది. దాంతో మీకు ఏమవుతుంది, ఇక్కడ దీనికి దానికి తేడా గలదు అని అనిపిస్తుంది. ఎలాగంటే 0 క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నది, 100 క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నది. దాంతో మీకు ఏమనిపిస్తుంది, ఇక్కడ ఎలక్ట్రిసిటీ చాలా బాగా ఉన్నట్టు అక్కడ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, తేడాగా ఉన్నట్టు అనిపిస్తుంది. లేదా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, ఈ ఎలక్ట్రిసిటీ వేరు ఆ ఎలక్ట్రిసిటీ వేరు అని అనిపిస్తుంది. చూడండి, ఈ 0 క్యాండిల్ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ వెలవెలబోతూ ఉన్నది, దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ అద్భుతంగా ప్రకాశిస్తుంది, కాబట్టి ఇది అయోగ్యమైన ఎలక్ట్రిసిటీ, అది చాలా యోగ్యమైన ఎలక్ట్రిసిటీ అని అనిపిస్తుంది, కానీ కరెక్ట్ కాదు అది. అలాగే ఐన్స్టైన్ బుద్ధిలోనూ ఆ పరమాత్మయే ఉన్నాడు, ఓ మూర్ఖుని యొక్క బుద్ధిలో కూడా ఆ పరమాత్మయే ఉన్నాడు. ఓకే. కాబట్టి అక్కడ చెప్పినవాడు ఐన్స్టైన్ అని మీకు అనిపిస్తుంది, చెప్పినవాడు ఐన్స్టైన్ కాదు. ఐన్స్టైన్ బుద్ధిలో బాగా అద్భుతంగా ప్రకాశిస్తున్న ఈశ్వరుడే చెప్పినాడు, అది అపౌరుషేయము అన్న మాటకు అర్థం. ఓకే. సత్యం ఎక్కడి నుంచి వచ్చినా అది ఈశ్వరుడే చెప్పినాడు, అసత్యం వచ్చినట్లయితే అది జీవుడే. ఓకే. ఎందుకంటే ఈశ్వరుడు సత్యస్వరూపుడు, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ.
ఆయన చెప్పింది సత్యమా అసత్యమా? సత్యం చెప్పాడు, అది ఈశ్వరుడే. ఇది అలాగే దాన్ని అర్థం చేసుకోవాలి. అపౌరుషేయత్వం అంటే అది. ఐన్స్టైన్ అని అడిగారు, ఐన్స్టైన్ కాదు న్యూటన్ అని అడిగారు. ఇని దీన్ని రామతీర్థ బాగా వర్ణించారు. న్యూటన్ మహాశయుడు పెద్ద వ్యాధితో బాధపడుతూ ఇంకా ఆఖరి రోజుల్లో పడిపోయాడు. ఆయన దేహత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అడిగారు, అయ్యా న్యూటన్ మహాశయ, నీ అంతటి ప్రజ్ఞాశాలు ఇంతవరకు పుట్టలేదయ్యా, నువ్వు ఎన్నో అద్భుతములైన సూత్రములను డిస్కవర్ చేసావు అని అన్నాడు. అంటే ఆయన అంటాడు, చచ్చిపోయే ముందన్న మాటలు చూడండి, నేను సముద్ర తీరాన విహరించే ఒక బాటసారిని, నాకు ఆ సముద్ర తీరమునందు మంచి అందమైన గులకరాళ్ళు మూడో నాలుగో దొరికేయి అని అన్నాడు. అది ఆ మూడు నాలుగు గులకరాళ్ళలో ఒక గులకరాయి న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, మరో అందమైన గులకరాయి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్, ఇలాగేవో నాకు నాలుగో ఐదో దొరికాయి. అనంతమైన సముద్ర తీరాన్ని తిరుగాడుతుంటే నాకు నాలుగో ఐదో దొరికాయి అన్నాడు ఆయన. ఎంత బాగా చెప్పాడో చూసారా. అంతేకాని నేను మిస్టర్ న్యూటన్ అని ఇవన్నీ కనిపెట్టి చెప్పానని అనలేదు. నేను వెతుక్కుంటున్నాను రా, సత్యాన్ని వెతుక్కుంటుంటే నాకు నాలుగు ముక్కలు, సత్యం యొక్క ముక్కలు నాకు నాలుగు దొరికాయి అన్నాడు. ఆ సముద్ర తీరం, ఆ సముద్రం అంటే ఈశ్వరుడే. కాబట్టి సకల ప్రాణుల యందు ఆ ఈశ్వరుడే ఉంటాడు. సత్యం వచ్చిందంటే అది ఆ ఈశ్వరుడి నుంచి వచ్చింది. ఇన్ దట్ సెన్స్ అపౌరుషేయము. అలా అర్థం చేసుకోవాలి అపౌరుషేయత్వాన్ని. అలా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఎలా చెప్తారంటే, వేదం చదువుకునే సరిగ్గా అర్థం చేసుకోని వాళ్ళు ఎలా చెప్తారంటే, ఆ గాలిలోంచి ఆకాశవాణి అక్కడి నుంచి అక్కడి నుంచో వినపడింది, అది వేదము అని చెప్తారు. అలా వినపడుతుందండి ఎప్పుడైనా? పైనుంచి వినపడుతుందా? వేదమంత్రాలు పైనుంచి వినపడతాయా? పైనుంచి వినపడినా ఎవడో ఒకడికి వినపడాలి, వాడు చెప్పాలి పైనుంచి వినపడ్డాయని. ఆ పై ఎక్కడ ఉంటుందో తెలిసినా వాడి హృదయంలో ఆత్మరూపంగా ఉంటుంది. మంచిది. వేదము అపౌరుషేయము గనుక అక్కడ వక్త అంటే రచయిత అనేవాడు ఎవడో ఉండడు గనుక, వేదాన్ని ఉద్దేశించి వివక్ష చెప్పగోరుట అనే మాట ఎలా కుదురుతుంది? ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఎవడైనా ఒక మనిషి ఉంటే వాడికి చెప్పే కోరిక పుట్టి ఇలా చెప్పాడు అనడానికి వీలుంటుంది. అక్కడ ఇచ్ఛార్థం ఎలా కుదురుతుంది? వేదము పురుషుడు కాదు, ఇచ్ఛ అనేది పురుషుడికి ఉంటుంది. అపౌరుషేయమైన వేదమునందు ఇచ్ఛ అనే పదప్రయోగం ఎలా చేస్తావు అని ఒక శంక. కాబట్టి అపౌరుషేయమైన వేదమునందు వక్త లేడు గనుక ఇచ్ఛ అనే అర్థము సంభవము కాదు. వివక్షిత అన్నప్పుడు సన్నంతం ఉన్నది అక్కడ, ఆ సన్ప్రత్యయానికి ఇచ్ఛ అనే అర్థం. సో అని శంక చేసుకుని తథాపి అయినప్పటికీ ఇక్కడ ఇచ్ఛ అనే పదాన్ని ప్రయోగించడం ఎలాగో తెలుసునండి, ఎలాగో చెప్తా చూడండి. నీవు సత్యమును పలుకవలెను అని నా ఇచ్ఛ అని తండ్రి కొడుకుతో చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఇచ్ఛ ఎవరిదది? తండ్రి యొక్క ఇచ్ఛ. ఓకే, అలా చెప్పకుండా నీవు సత్యమును పలుకవలెనని ఈశ్వరుని యొక్క ఇచ్ఛ అని చెప్పాడు అనుకోండి, అలా కూడా చెప్పచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ ఎవరి ఇచ్ఛది? ఈశ్వరుని ఇచ్ఛని వీడు చెప్తున్నాడు. ఎడి ఈశ్వరుడి? ఈశ్వరుడు అక్కడ నిలబడి ఉన్న పెద్ద మనిషి అయితే ఇచ్ఛ ఉంటుంది. ఈశ్వరుడికి మనస్సే ఉండదు, అంతఃకరణం ఉండదు, సర్వవ్యాపకుడై ఉంటాడు, ఓ పెద్ద మనిషి కాదు. కాబట్టి ఈశ్వరుని ఎడల ఇచ్ఛ అనే మాట ఎలా కుదురుతుంది? కుదరదు కదా. మరి అలా ఎలా ప్రయోగిస్తావు అంటే అర్థం ఏమిటంటే, దాని అభిప్రాయం ఏమిటంటే, నాయన సత్యమును పలుకుట చాలా ప్రధానమైన విషయం రా, నీవు జీవితంలో సత్యమును పలుకుట అనేటువంటి ఆ గుణాన్ని నీవు గట్టిగా పట్టుకో అనే అభిప్రాయం. అంతే అంతే తప్ప, ఈశ్వరుడు అని ఓ పెద్ద మనిషి నిలబడి ఉన్నాడని, ఆయన మనస్సులో ఓ కోరిక పుట్టిందని, ఆ కోరిక ఏమిటంటే ఈ కోన్కిస్కాహే, ఈ కుర్రాడు వీడు సత్యం పలకాలనే కోరిక ఆయనకి పుట్టిందని అలా అనుకోకూడదు. అక్కడ వాస్తవంగా అలా నిలబడి ఉన్న ఒక పెద్ద మనిషికి ఇచ్ఛ అనే ప్రసక్తి లేకున్నా
ఉన్నదా అన్నట్లు చెప్తాం, దాన్ని ఉపచారము అంటారు. అక్కడ ఓ పెద్ద మనిషి నిలబడి ఈ కుర్రాడు సత్యమును పలికితే బాగుంటుంది అని కోరుకుంటున్నాడు, అలా ఏమైనా ఉందా? లేదు. లేకున్నా ఉన్నట్టుగా చెప్పేస్తాం. ఏమని? రే ఈశ్వరుని కో ఇచ్చరాది అని చెప్తాం. అలా ఎందుకు చెప్తున్నాము అంటే, నీవు తప్పక సత్యమును పలుకవలను అనే గుణమును స్వీకరించాలి అని ఎంఫసైజ్ చేయటం కోసం అలా చెప్తాం. అలాగే ఇక్కడ కూడా శృతి అనే ఒక, అక్కడ రచయిత అనేవాడు ఒకడు లేకున్నా ఉన్నట్టుగా భావన చేసి ఆ ఇచ్ఛ అలా ఉన్నది, శృతి యొక్క ఇచ్ఛ అలా ఉన్నది. శృతి అనే ఒక పెద్ద ఆమె అక్కడ కూర్చుని ఉండే ఆవిడ కోరుకుందనే అభిప్రాయం కాదు. అలా చెప్పడంలో తాత్పర్యం ఏమిటంటే, ఉపాదానేన ఫలేన ఉపచర్యతే. సో అక్కడ ఫలం ఒకటి ఉన్నది. అలా చెప్పడంలో, ఈశ్వరునికి ఇచ్ఛ లేకున్నా ఉన్నది అని చెప్పడంలో ఒక ఫలము గలదు. ఏమిటా ఫలము? వీడు సత్యమును పలుకోవలేను అనేది ఫలము. వాడు దాన్ని పట్టుకోవాలి, సత్యమును పట్టుకోవాలి అనే ఫలము గలదు. అలాగే ఇక్కడ కూడా ఆ ఉపాసన ఏది గలదో, ఆ ఫలానా గుణములతో మీరు ఈశ్వరుని ఉపాసించాలి అనే ఉపాసన ఏది గలదో, దీన్ని మీరు గట్టిగా పట్టుకోండి, వదిలిపెట్టద్దు అని చెప్పడమే అభిప్రాయం. కానీ శృతి అనే ఒక పెద్ద ఆమె అక్కడ కూర్చుని వీళ్ళందరికీ ఇలా జరిగి వీళ్ళిద్దరూ ఇలా ఉపాసన చేస్తే బాగుండునని కోరుకున్నది అని మాత్రం అర్థం కాదు. సెటిల్ అయిపోయిందండి అది. ఉపాదానం అంటే స్వీకరించాలి, వీళ్ళు స్వీకరించుటయే ఫలము. అటువంటి ఫలమును మనస్సులో పెట్టుకుని ఆ ఫలము హేతువుగా, ఫలము హేతువుగా శృతి ఎందు ఇటువంటి ఇచ్చగలదు అని వివక్ష అనే మాట చెప్పబడినది, ఉపచారముగా చెప్పబడినది. ఓకే, అక్కడికి అది అయిపోయింది. దాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు. లోకేహి యశబ్దాభిహితం ఉపాదేయం భవతి తద్వివక్షితం ఇత్యుచ్యతే యదనుపాదేయం తదవివక్షితమితి. ఇటువంటి ఇచ్ఛార్థంలో వివక్ష అనే పదప్రయోగము లోకంలో కూడా చేస్తారు. ఎలాగంటే, నీవు దేనిని స్వీకరించాలి అని చెప్పగోరుతామో అది వివక్షితము అని అంటాము. నీవు దేనిని స్వీకరించకూడదు అని మేము చెప్పదలుచుకుంటామో దానికి అవివక్షితము అని అంటాము. అర్థమైందండి? అలా ఉంటుంది లోకంలో శబ్దప్రయోగం. దీనికి నేను ఏదైనా దృష్టాంతం చెప్తే బాగుంటుందని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు రైల్వే టైం టేబుల్ పుస్తకం తీసుకుని మీరు చూస్తున్నారనుకోండి, అక్కడ ఏమని ఉంటుందంటే, ఇట్ ఈస్ డిజైర్డ్ దట్ యు కీప్ ది కంపార్ట్మెంట్ క్లీన్ అని రాసి ఉంటుంది. ఏమండి? ఇట్ ఈస్ డిజైర్డ్ దట్ యు మే కీప్ ది కంపార్ట్మెంట్ క్లీన్ అని రాసి ఉంటుంది. అప్పుడు మీరు వెంటనే, ఈ డిజైర్ ఎవరిదండి? జనరల్ మేనేజర్దా, రైల్వే మినిస్టర్ గారిదా, లేకపోతే ఆ క్లార్క్దా, ఎవరి డిజైర్ ఇది అని అడిగారనుకోండి. అడిగితే అక్కడ ఎవడో ఒకడు కూర్చుని డిజైర్ చేసి అక్కడ ప్రింట్ చేశారని కాదురా వెర్రిమొహం. అది ఊరికే మాట వరుసకి ఇట్ ఈస్ డిజైర్డ్ అని ఉన్నా అది ఉపచారమే. అక్కడ పాయింట్ అది కాదు. మరి ఏమిటి పాయింటు? నువ్వు రైల్వే కంపార్ట్మెంట్ క్లీన్గా పెట్టాలి అన్నదే పాయింటు అంటారా అనరా? ఇంకొక వాక్యం, ఇట్ ఈస్ నాట్ డిజైర్డ్ దట్ యు లాయిటర్ దట్ యు స్మోక్ ఇన్సైడ్ ది కంపార్ట్మెంట్ అని ఉందనుకోండి. అప్పుడు ఎవరండి ఈ ఎవరండి ఈ డిజైర్ లేనివాడు ఎవరండి? ఈ హూస్ అబ్సెన్స్ ఆఫ్ డిజైర్ ఇట్ ఈస్? దట్ ఈస్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈస్ యు షుడ్ నాట్ స్మోక్ ఇన్ ది కంపార్ట్మెంట్. కాబట్టి ఎక్కడెక్కడైతే మీరు స్వీకరించాలి అనే అపేక్ష ఉంటుందో అక్కడ వివక్షితం అని, ఎక్కడ మీరు వదిలిపెట్టేయాలనే అపేక్ష ఉంటుందో అక్కడ అవివక్షితం అని పదప్రయోగం చేస్తారే తప్ప, ఎవళ్ళో ఒకళ్ళు కూర్చుని అలాంటి ఇచ్ఛను చేశారు అని మాత్రం అభిప్రాయం కాదు. ఇక్కడ కూడా అంతే. అంటే మరి వివక్షిత అని వాడారు కదా సూత్రకారులు, ఆచార్యులు, బాదరాయణ ఆచార్యులు వాడారు కనుక ఆ పదాన్ని ఆ రకంగా శంకరులు వ్యాఖ్యానం చేశారు. అంచేతనే ఇటువంటి సూక్ష్మమైన విషయములు భాష్యాల్లో అక్కడక్కడ ఉంటాయి.
సముద్రంలో రత్నాలు ఎక్కడుంటాయి, అలా అలా ఓ చోట గుట్టగా పోసి ఉండవు, అలా అలా విసిరేసినట్టుగా ఉంటాయి సముద్రంలో రత్నాలు. అంచేత సముద్రానికి రత్నాకరుడు అని పేరు. ఆ రత్నాలు వెతకాలి అంటే డైవింగ్ నేర్చుకుని, డైవింగ్ ఆపరేటర్స్ అది తీసుకుని సముద్రం లోపలికి డైవ్ చేసి ఆ లోతులలో ఆ నేల మీద ఉండే తుక్కు అంతా పక్కకి తొలగిస్తే అలా వెతుక్కుంటూ ఉంటే ఎప్పుడైనా ఓ రత్నం దొరుకుతుంది. ఓ రత్నం దొరికితే ఒక నెల రోజుల్లో ఓ రత్నం దొరికిందనుకోండి, నెల రోజులు రోజుకి 4 గంటల చొప్పున వెతికితే ఓ రత్నం దొరికిందనుకోండి, వాడి బతుకు వెళ్ళిపోతుంది. అలా ఉంటుంది, మీరు ఎరుగుదరా ఇదంతా. ఇప్పుడు అలాస్కా దగ్గర సముద్ర తీరంలో వాళ్ళు గోల్డ్ని మైన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఓ డ్రెడ్జర్ లాంటి పెద్ద షిప్ ఒకటి వేసుకుపోతాడు, దానికి ఒక ట్యూబ్ ఒకటి తగిలించి పంపు పెట్టుకుంటాడు ఆ షిప్లో. ఒకడు డైవ్ చేస్తాడు, ఈ ట్యూబు చిట్ట జిగురున సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళి అక్కడిని దాన్ని కెలికి ఆ మట్టిని బురదని అంతని ఈ ట్యూబ్లోంచి షిప్లోకి పంపు చేస్తాడు. అక్కడ ఎవడో ఒకడు కెలకాలి, లేకపోతే అది రాదు సరిగ్గా. ఆ వస్తున్న బురదనంతని వీడు ఒక సీవులోకి పంపిస్తాడు. ఆ సీవులో వీడు దాన్ని ఇలా ఇలా అంటూ ఉంటాడు, ఆ మట్టి అంతా పోతుంది, గోల్డ్ పైకి తేలుతుంది. ఒకరోజు వీళ్ళు ఇలాగ డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ ఒకరోజు చేస్తే వాడికి 10 గ్రాములు బంగారం దొరుకుతుంది. ప్యూర్ గోల్డే, ఇంకా దాంట్లో మీకు ఓర్ కాదు, ఇది గోల్డ్ ఆక్సైడ్ వల్ల ఓర్ కాదు, ప్యూర్ గోల్డ్. గోల్డ్ గోల్డ్లో దొరికేస్తుంది, ఏదో కొంచెం చెత్త అవి దానికి అటాచ్ అయి ఉంటాయి, ఓ 10 గ్రాములు దొరుకుతుంది. అది తీసుకెళ్ళి ఆ షాపులో ఇటువంటిది కొనివాడు ఒకడు ఉంటాడు అక్కడ, వాడు తీసుకుంటాడు దాన్ని. వాడి దగ్గర ఫర్నెస్ ఉంటుంది, వీడి ముందే ఆ గోల్డ్ని ఒక క్రూసిబుల్లో వేసి ఆ ఫర్నెస్లో పెడతాడు. పెట్టేప్పటికీ దాని చుట్టూ అల్లుకున్న నాచు మొదలైనవన్నీ పోతాయి. ప్యూర్ లిక్విడ్ వచ్చిన వెంటనే దాన్ని జాగ్రత్తగా టాంగ్స్తో పట్టుకు తీసి హీ పోర్స్ ఇంటూ ఏ మోల్డ్, చిన్న బిస్కెట్ లాగా తయారు చేస్తాడు. మిలమిల మెరిసిపోతూ ఉంటుంది గోల్డ్, అది ప్యూర్ గోల్డ్. దాన్ని బ్యాలెన్స్లో వెయి చేసి క్యాల్కులేట్ చేసేసి వీడికి డబ్బులు ఇచ్చేస్తాడు. అర్థమైందండి అది. అంటే గోల్డ్ నోబుల్ మెటల్ కదా, అది దేంతో రియాక్ట్ అవ్వదు. అంచేత ప్రకృతిలో గోల్డ్ లాగే ఉంటుంది. గోల్డ్ నగ్గెట్స్ అనే మాట విన్నారా ఎప్పుడైనా? గోల్డ్ నగ్గెట్స్ లాగే ఉంటాయి. అదే ఐరన్ ఉందనుకోండి, అది నోబుల్ మెటల్ కాదు, అన్నింటితో రియాక్ట్ అయిపోయి ఐరన్ ఆక్సైడ్ రూపంగా ఉంటుంది. దానికి మళ్ళీ పెద్ద కెమికల్ ప్రాసెస్ చేస్తే కానీ మీకు స్టీల్ రాదు. గోల్డ్కి ఏ ప్రాసెస్ లేదు, ఊరికే ప్యూరిఫై చేసి ఒక షేప్ తీసుకురావడం కోసం వాడు మెల్ట్ చేస్తాడు తప్ప దానికి ఇంకా చేయాల్సిందేం ఉండదు. సో అంచేతే సముద్రానికి రత్నాకరుడు అని పేరు. గోల్డ్ దొరికినట్టుగానే రత్నాలు అవి కూడా దొరుకుతూ ఉంటాయి. ఎనీవే డజంట్ రియాక్ట్, మెల్ట్స్ ఇన్ మెర్క్యూరీ టు ఫార్మ్ గోల్డ్ ఎమాల్గమ్ అంటారు. రియాక్ట్ అవ్వదు, రియాక్షన్ వేరు, చేంజ్ అవ్వదు. గోల్డ్ గోల్డ్ లాగే ఉంటుంది, మెర్క్యూరీతో కలిసిపోయి నీళ్లలో ఉప్పు కరిగిపోయినట్టుగా మెర్క్యూరీలో గోల్డ్ కరిగిపోతుంది. ఎనీవే అంతేనండి, ఇగో మన ముందే ఉన్నాయి. తద్వత్ వేదేపి ఉపాదేయత్వేన అభిహితం వివక్షితం భవతి ఇతరత్ అవివక్షితం. లోకంలో ఎప్పుడు ఎక్కడైతే స్వీకరించదగిన దానిని ఇట్ ఈస్ డిజైర్డ్ అని, స్వీకరించకూడని దానిని ఇట్ ఈస్ నాట్ డిజైర్డ్ అని ప్రయోగం చేస్తూ ఉంటారో, శబ్దప్రయోగం ఉంటుందో, సరిగ్గా అదేవిధంగా వేదంలో కూడా ఏ ఏ గుణము మనం స్వీకరించాలి ఉపాధేయత్వేన, మీరు స్వీకరించాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు వేదము యొక్క ఇచ్చ ఇలా ఉన్నదండి అని వివక్షితం అని అంటారు. మీరు స్వీకరించకూడదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వేదము యొక్క ఇచ్చ మీరు చేద్దాం అనుకున్న దానికి విరుద్ధంగా ఉన్నది సుమా అని హెచ్చరిక చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఉపాదాన అనుపాదానేతు వేదవాక్యతాత్పర్య అతాత్పర్యాభ్యాం
అవగమ్యేతే. కాబట్టి అక్కడ ఎవరో కూర్చుని ఇచ్చ చేశారనే అభిప్రాయం కాదు. మొత్తం వాక్యం అంతా మీ ముందు పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు ఆ వాక్యము యొక్క తాత్పర్యమేమి, అది దేనిని ఉద్దేశించి మీకు బోధ చేస్తూ ఉన్నది, దాన్ని తాత్పర్యము అంటారు. దాని యొక్క తాత్పర్యమేమి, ఈ తాత్పర్యము అనే మాట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తండ్రి కొడుకు ఏదో వాదించుకుంటున్నారనుకోండి, పది నిమిషాలు అయిన తర్వాత తండ్రి విసిగిపోయి అంటాడు, ఎరే నాయన అవన్నీ పక్కన పెట్టు, ఆ మాటలన్నీ పక్కన పెట్టు, నా తాత్పర్యం ఏమంటే నువ్వు కష్టపడి చదువుకోవాలని, ఇప్పుడు నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకోపో అంటాడు. ఇంకా వివరాలన్నీ వద్దురా, నా తాత్పర్యం ఇది అని చెప్తాడు. అదేవిధంగా దాన్ని తాత్పర్యము అంటారు. తత్పర, దేన్ని ఉద్దేశించి వేదం ప్రవర్తిస్తోందో దానికి తత్పర తాత్పర్యము. కాబట్టి వేదవాక్యాలని మీరు చూసుకోండి. ఇక్కడ సర్వం కల్విదం బ్రహ్మాన్ని మొదలయ్యి అలాగా 4, 5, 6, 10 వాక్యాల దాకా ఉన్నాయి. వీటన్నింటి యొక్క తాత్పర్యమేమిటి అంటే పరబ్రహ్మ యొక్క ఉపాసన. అది మనకి తెలియగానే మనం ఏమంటాము, వేదము యొక్క వివక్ష పరబ్రహ్మోపాసన అని అంటాము. మళ్ళీ ఈ వేదము యొక్క తాత్పర్యము జీవుణ్ణి ఉపాసించుట కాదు అని మనకి తెలుస్తుంది ఆ వాక్యాలను బట్టి. అప్పుడు మనం ఏమంటాము, జీవోపాసన వేదమునకు వివక్షితము కాదు అని అంటాం. జస్ట్ లైక్ ఇట్ ఈస్ డిజైర్డ్ ఇట్ ఈస్ నాట్ డిజైర్డ్ అని మనం లోకంలో ప్రయోగించినట్టుగానే వేదంలో కూడా అలాగే ఉంటుంది అని ఇక్కడ ఆ విషయాన్ని, ఆ వివక్షిత అనే పదాన్ని సెటిల్ చేసి మళ్ళీ పాయింట్కు వస్తున్నారు. ఏమిటి పాయింట్? ఇక్కడ ఉపాస్యము బ్రహ్మయే కానీ జీవుడు కాదు. తదిహయే వివక్షిత గుణాః ఉపాసనాయాం ఉపాదేయత్వేన ఉపదిష్టాః సత్య సంకల్ప ప్రభృతయః తే పరస్మిన్ బ్రహ్మణి ఉపపద్యంతే. ఇప్పుడు సూత్రాన్ని వివరిస్తున్నారు, వివక్షిత గుణోపపత్తే అనే మాట. కాబట్టి సో ఆ వివక్ష అనే మాట మీకు అర్థమైపోయింది, అది సెటిల్ అయింది. కాబట్టి ఇక్కడ ఈ శాండిల్య విద్యలో పరబ్రహ్మను ఉపాసించే సందర్భంలో మీరు ఏ గుణములను స్వీకరించి ఉపాసన చెయ్యాలో ఆ గుణములు ఇక్కడ ఉపదేశింపబడి ఉన్నాయి. లైక్ వాట్? సత్య సంకల్ప, సర్వకామ ఇత్యాది గుణములు. ఈ గుణములు ఉన్నాయే, ఇవి ఆ ఉపాస్యమునకు అన్వయించే గుణాలు. ఇవి చక్కగా పరబ్రహ్మయందు చక్కగా ఇముడుతాయి ఈ గుణాలు. సత్య సంకల్ప అంటే పరబ్రహ్మ సత్య పరమేశ్వరుడు సత్య సంకల్పుడు అంటే ఎంత అందంగా ఉంది, ఎంత తెలివితేటలుగా ఉంది. జీవుడు సత్య సంకల్పుడు అంటే అధ్వాన్నంగా ఉంటుంది. కాబట్టి ఈ గుణములన్నీ కూడా పరబ్రహ్మయందే పరమాత్మయందే చక్కగా అన్వయిస్తాయి. అదే వివరిస్తున్నారు. సత్య సంకల్పత్వం హి సృష్టి స్థితి సంహారేషు అప్రతిబద్ధ శక్తిత్వాత్ పరమాత్మనః ఏవ అవకల్పతే. ఎందుకంటే ఈ గుణాలన్నీ పరమాత్మ యందే చక్కగా పొసగును అని ఎందుకు చెప్తున్నామంటే, హీ బికాస్ సత్య సంకల్ప అనే గుణం తీసుకోండి. సత్యమైన సంకల్పము గలవాడు, యథార్థమైన సంకల్పము గలవాడు, అది పరమేశ్వరుడికే కుదురుతుంది. ఎందుకంటే ఆయన సృష్టి చేయాలనుకుంటాడు, సృష్టి చేస్తాడు. చేయబడిన సృష్టిని రక్షించాలి అనుకుంటాడు, స్థితి, అది చేస్తాడు. దీన్ని చాలే అయిపాటికి ఆయన ఉపసంహారం చేయాలనుకుంటాడు, అది చేస్తాడు. కాబట్టి సృష్టి స్థితి సంహారములు అనే కర్మల యందు పరమేశ్వరుని యొక్క శక్తికి ఆటంకములేమీ ఉండవు, అప్రతిబద్ధ శక్తి. ఇప్పుడు మనిషిని ఉద్దేశించి సత్య సంకల్పం అనడానికి వీర్లేదు. ఎందుకని? మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. వీడు ఒకటి చేయాలనుకుంటే మరొకటి అవుతుంది. వీడు వినాయకుడిని చేద్దామనుకుంటే కోతి బొమ్మ వచ్చింది. వినాయకం ప్రకుర్వాణ రచయామాస వానరం అన్నట్టు వచ్చింది. సో వీళ్ళు ఒకటి చేయాలనుకుంటే మరొకటి వచ్చింది.
మనిషి ప్రయత్నాలు అలా ఉంటాయి, మనుషులు చేసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వము మోడీ గారు ఈ ఇన్సూరెన్స్ సెక్టర్లోకి ఎఫ్డిఐని ఇన్వెస్ట్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని అలౌ చేయాలి అనే బిల్లు ఒకటి పెట్టి లోక్సభలో పాస్ చేశారు, రాజ్యసభలో పెట్టారు. మీరందరూ చర్చించి పాస్ చేయండి రా అని పెట్టారు. వాళ్ళు రాజ్యసభ అంతా వాషౌట్ అయిపోయింది. వాళ్ళేమో ఏమీ సంబంధం లేని విషయాలు, ఎక్కడా తుది మొదలు లేని విషయాలని చర్చించాలి, ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలి అని ఈ విధంగా ఒక మూర్ఖపు పట్టుదల కారణంగా రాజ్యసభ అంతా వాషౌట్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నారు ప్రభుత్వాన్ని మనం ఆపేసి మనం ఘనకార్యాన్ని సాధిస్తున్నాము అనుకున్నారు. సరే కానీ ఆయన ఆర్డినెన్స్కి ఆర్డినెన్స్ క్యాబినెట్లో ఆర్డినెన్స్ లోక్సభలో పాస్ అయిపోయింది కదా. లోక్సభలో పాస్ అయిందంటే ఇంకా రాజ్యసభ ఊరికే ఫార్మాలిటీ. ఆర్డినెన్స్ పెట్టేసి ప్రెసిడెంట్కి పంపింగ్ చేశారు. రెండు ఆర్డినెన్స్లో కూడా వీళ్ళు వెంటనే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆర్డినెన్స్ల మీద సైన్ పెట్టద్దు అని అడ్డుపడే ప్రయత్నం చేశారు. ఇక్కడ అడ్డుపడే అక్కడ అడ్డుపడే, అంటే ఏదో రకంగా అడ్డుపడమే ధ్యేయము. అది కూడా మన కాకినాడ వాడే, కాకినాడ ఆయనే. ఈ అడ్డుపడడానికి మూల కారణం ఆయనే. అడ్డుపడమే నా యొక్క లక్ష్యము, ఇంకా నాకు వేరే లక్ష్యం ఏమీ లేదు. ఆయన ఎవరు ప్రణబ్ ముఖర్జీ గారు, వీళ్ళు చెప్పింది విన్నాడు ఆయన. విని ఆ తలకాయ ఊపనం లేదు, ఎస్సం లేదు, నోన్ లేదు. వీళ్ళు ఇలా గడప దాటగానే ఓ సంతకం పొడిచి పంపించేశాడు. వీళ్ళ సంకల్పాలు ఇలా ఉంటాయి, అసత్య సంకల్పాలు కదా. అసత్య సంకల్పాలు అలాగే ఉంటారు. సత్య సంకల్పము, ఈశ్వరుడు సత్య సంకల్పుడు, దానికి ఫెయిల్ అవ్వడం అంటూ ఏదీ ఉండదు. ఇప్పుడు సమాజ రూపి పరమేశ్వరుణ్ణి నేను ఆరాధిస్తున్నాను అని ఆయన మొదలుపెట్టి ఏదైనా ప్రయత్నం చేస్తే దానికి ఆ ఈశ్వరుని శక్తి వచ్చేస్తుందంటే, దానికి ఆ శక్తి వస్తుందంతే. యూ కెనాట్ స్టాప్ ఇట్. ఎనీవే ఇదంతా కొంచెం అంటే నేను ఈ మధ్యన వార్తలు వింటున్నానని మీకు తెలిసిందంతే. దాంట్లో ఇంకా అంతకంటే సారం లేదు. అంటే మీరు కరెక్ట్గా దాన్ని వార్తలను కరెక్ట్గా తెలుసుకుంటున్నారో లేదో అని నాకు కొంచెం భయం వేసి, ఎందుకంటే వార్తల పేరుతోటి చాలా గడబడ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో తాత్పర్యాన్ని మీరు సరిగ్గా పట్టుకోవాలని చెప్పేసి నేను మనలో పలిగా అది కూడా. కాబట్టి ఈశ్వరుడు సత్య సంకల్పుడు, ఆయనకు ఆటంకాలు ఏమీ ఉండవు. కాబట్టి సత్య సంకల్ప అనే విశేషణము మీరు ఈశ్వరుడికే ఎవరు అన్వయిస్తుంది తప్ప అది జీవుడికి అన్వయించదు. పరమాత్మగుణత్వేన చ య ఆత్మాపహత పాప్మా ఇత్యత్ర సత్యకామః సత్యసంకల్పః ఇతి శ్రుతం. ఇది చక్కటి ఆర్గ్యుమెంట్, ఇది ఈ గమనించదగ్గ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు మనోమయ ప్రాణ శరీర అన్న చోట ఉపాస్యము జీవుడా దేవుడా అని శంక గలదు, సందేహం గలదు. కానీ ఇంకో చోటు ఉంది ఛాందోగ్యంలోనే 8వ అధ్యాయంలో, ఓ సందర్భం ఉంది అక్కడ శంక ఏమీ లేదు. అది ఈశ్వరుని యొక్క ఉపాసన, అది దహర విద్య. అక్కడ శంక ఏం లేదు. అక్కడ ఏమన్నారంటే య ఆత్మా అపహత పాప్మా, ఏ పరమాత్మ పుణ్యపాపములకు అతీతమైనదియో సత్యకామ సత్య సంకల్ప అని చెప్పారు. అక్కడ అది పరమాత్మయా జీవుడా అనే శంక లేదు, అది పరమాత్మయే. కాబట్టి అది అది సెటిల్డ్ కేస్. సెటిల్డ్ కేసులో ఉండే గుణములు సత్యకామ సత్య సంకల్ప అనేవి, ఇక్కడ చర్చనీయాంశమైన కేసులో మళ్ళీ అవే గుణములు కనబడుతున్నాయి, సత్యకామ సత్య సంకల్ప. జరిగి జ్యూరిస్ప్రూడెన్స్లో లాయర్స్ ఆర్గ్యూ చేసేప్పుడు, ఇప్పుడు మన కేసు ఈ విధంగా మీరు సెటిల్ చేయాలి, ఎందుకంటే ఇంతకుముందు ఇటువంటి కేసే ఒకటి వచ్చినప్పుడు ఆ జడ్జెస్ ఇలా సెటిల్ చేశారు కనుక ఇది కూడా మీరు ఇలాగే సెటిల్ చేయాలని ఆర్గ్యూ చేస్తారు. అది ఆర్గ్యుమెంట్, ప్రెసిడెన్స్, ప్రెసిడెన్స్. కాబట్టి అక్కడ సత్యకామ సత్య సంకల్ప అనే శబ్దములకు పరమాత్మయే అర్థమని స్పష్టమవుతోన్నది. ఇక్కడ శంక ఉన్నమాట వాస్తవమే, కానీ అవే శబ్దములను ఇక్కడ ప్రయోగించారు కనుక ఈ సత్య సంకల్పుడు పరమాత్మయే తప్ప జీవుడు కాడు.
ఆకాశాత్మా ఇత్యాదినా ఆకాశవత్ ఆత్మా అస్య ఇత్యర్థః ఆ గుణాలని వర్ణించుకొస్తున్నారు. సత్య సంకల్ప అని వస్తూ వస్తూ ఆకాశాత్మా అని ఉంది అక్కడ ఛాందోగ్యం షాండుల్య విద్యలో. ఈ ఆకాశాత్మ అంటే ఏమిటి అంటే ఆకాశ ఇవ ఆత్మా యస్య అని బహువ్రీహి, ఉపమానగర్భితమైన బహువ్రీహి. ఆకాశము వంటి ఆత్మ గలవాడు అని అర్థం. అంచేతే మన ఆత్మ అంటే మన యొక్క ఆ ఎరుక ఆ తెలివి ఆకాశము వంటిది. వ్యోమవత్తని నిన్న అనుకున్నాం కదా శంకర భాష్యంలో, ఆకాశము వంటిది అంటే అర్థం ఏంటో తెలుసునండి. అనేక అనేక అంశాల్లో ఆకాశంతో పోలిక. మీరు కూడా మనం కూడా మన మన అంతఃకరణాన్ని ఆకాశంలాగా అట్టి పెట్టుకోవాలి. ఆకాశం ఎలా ఉంటుంది, హద్దులు ఉండవు, బౌండరీలు ఉండవు. అలాగే మన ప్రేమకు బౌండరీస్ ఉండకూడదు, అందరినీ ప్రేమించే స్వభావం కలిగి ఉండాలి. అది ఆకాశానికి ఇంకో దృష్టాంతం. తర్వాత ఆకాశము అన్నింటినీ తన యందు కలిగి ఉన్నా దేనితోటి లంపటము లేకుండా ఉంటుంది, అసంగముగా ఉంటుంది. అలాగే మనం అందరితోటి వ్యవహరిస్తూ ఉన్నా ఎవరికి అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండాలి. అసలు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఎలాగంటే ఈ ఆర్మీలో ఫుడ్ గ్రానరీ ఉంటుంది, ఫుడ్ స్టోర్ ఉంటుంది, ఆర్మీ స్టోర్, ఫుడ్ స్టోర్. ఆ ఫుడ్ స్టోర్ ఇన్ఛార్జ్ ఒకడు ఉంటాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, ఫుడ్ స్టోర్ సూపరింటెండెంట్. వాడికి ఆ ఫుడ్ స్టోర్లో ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ అక్కడ ఉండే సైనికులకి పంచిపెట్టడము అనే డ్యూటీ వాళ్ళకు ఉంటుంది. ఆ ఫుడ్ స్టోర్లోకి ఐటమ్స్ వస్తూ ఉంటాయి, అవి సైనికులకు యథోచితంగా పంచిపెడుతూ ఉంటాడు. అతనికి అంతే డ్యూటీ. ఆ ఫుడ్ స్టోర్లో లాభం ఎంత వచ్చింది నష్టం ఎంత వచ్చిందనే ఆలోచన అతనికి అక్కర్లేదు, లాభ నష్టాల ప్రసక్తి ఉండదు. తర్వాత ఏ సైనికులకి పంచిపెడుతున్నాడో వాళ్ళ ఎడల రాగద్వేషాలు ఉండవు, పంచిపెట్టేస్తాడు. వాళ్ళు ఏం చేసుకుంటున్నారు, కడుపు నిండా తింటున్నారా లేదా, చేసే ఇచ్చినవన్నీ సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని ఈ రకమైన రాగద్వేషాలు ఉండవు, అందరికీ పంచిపెట్టేస్తాడు. తర్వాత ఈ వచ్చినటువంటి సామాగ్రి, ఈ ఫుడ్ ఐటమ్స్ వస్తూ ఉంటాయి కదా, వీటిని కొన్ని నేను అట్టి పెట్టేసుకోవాలి, వీళ్ళందరికీ పంచిపెట్టేయడం ఏమిటి అనే లోభం ఉండదు, ఇలాంటివి ఏమీ ఉండవు. కేవలము రిసీవ్ చేసుకోవటము యాజ్ ఎ డ్యూటీ అండ్ డిస్ట్రిబ్యూట్ చేసేయటము యాజ్ ఎ డ్యూటీ. దాంట్లో లాభ నష్టాల ప్రసక్తి కానీ, పంచిపెట్టి వాళ్ళ ఎడల రాగద్వేషాల ప్రసక్తి కానీ, పంచిపెట్టి వస్తువుల ఎడల లోభము కానీ, ఈ మూడు ఉండవు ఆ సూపరింటెండెంట్కి. గృహస్థు అలా ఉండాలి. గృహస్థు తాను తన దగ్గర ఉన్న సామగ్రిని, ధనాన్ని, ఇతర వస్తువులను కుటుంబంలో సభ్యులకి పంచిపెట్టేయాలి, వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉండాలి. ఎలాగూ చేస్తూ ఉంటాడు, వీడు చేయకపోయినా వాళ్ళు లాగేసుకుంటారు కూడాను, ఎలాగూ చేస్తూనే ఉంటాడు. దీంట్లో మనకి ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది అనే ఫలాపేక్ష ఉండకూడదు. కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన, ఫలాపేక్షకు ఎందుకు, ఫలం ఎందుకు దీంట్లో, లాభ నష్టాల ప్రసక్తే ఉంది. నీ దగ్గర వచ్చింది నువ్వు పంచిపెట్టేయటం, నీ డ్యూటీ పంచిపెట్టేయటమే. తర్వాత ఎవళ్ళకి పంచిపెడుతున్నామో వాళ్ళ ఎడల రాగద్వేషాలు ఉండకూడదు. ఎందుకంటే ఆ సూపరింటెండెంట్ విషయంలో ఆ సైనికులు ఆయన సైనికులు కాదు, వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ సైనికులు. అలాగే ఈ కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు కాదు, వీళ్ళు ఆ పరమాత్మ యొక్క కుటుంబ సభ్యులు. పరమాత్మకి వసుధంతా ఆయన కుటుంబము, ఆ కుటుంబంలో వాళ్ళు సభ్యులు. నేను ఊరికే ఆ గ్రానరీ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉంటాడో ఆ రకంగా ఈ రిసోర్సెస్కి ఇన్ఛార్జిగా ఉంటూ వాటిని పంచిపెట్టేస్తూ ఉంటాను. ఒకళ్ళు ఎందు రాగము, ఇంకొకళ్ళు ఎందు ద్వేషము లేదు, ఇదంతా నేను అట్టి పెట్టుకోవాలి అనేటువంటి లోభము లేదు. తర్వాత దీన్ని వీళ్ళందరికీ ఇస్తే నాకేమిటి లాభం నష్టం ఎంత అనేటువంటి లాభ నష్టాల ప్రసక్తి లేదు. అలా ఉండాలి గృహస్థాశ్రమంలో అని రామతీర్థ అంటాడు. అది అసంగ. అసంగత్వం అంటే అలా ఉంటుంది. కాబట్టి అంచేతనే కుటుంబంలో సభ్యులు ఉంటారు, వాళ్ళకి మన వంతు కర్తవ్యాన్ని మనం చేసేసి
వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళకి చేసి సేవ చేసేసి వదిలిపెట్టేయాలంతే. ఇంకా వాళ్ళ యొక్క బాగోగులు చూడవలసిన పూచి మంది కాదు పైవాడిది. రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు, డ్యూటీసే ఉంటాయి. బాగోగులు పైవాడు చూస్తాడు. ఒకప్పుడు మీరు వాడికి ఎంతో సర్వీస్ చేస్తారు, వాడు బాగుపడ్డు. ఒకప్పుడు మీరు చేసిన సర్వీస్ తక్కువే ఉంటుంది సందర్భాన్ని బట్టి, వాడు బాగా పైకి పోతాడు. ఆ పైవాడు చూసుకుంటాడు ఆ వివరాలన్నీ. తర్వాత బాగా అభివృద్ధిలో ఉన్నవాడు జీవించేస్తూ ఉంటాడు, అంత అభివృద్ధి లేనివాడు జీవించేస్తూ ఉంటాడు, అందరూ జీవించేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ పైవాడి వ్యవస్థ అంతలా పోతూ ఉంటుంది. దీంట్లో మన రాగద్వేషాలు ఉండవు. మనం చేసేది చేసేయటం, చేతులు కడుక్కోవడం, ఇదే అసంగత. ఆకాశం వలే ఉండాలి అంతఃకరణ. సో పరమాత్మకి జీవుడికి ఇంతే తేడా. ఆసక్తి పెట్టుకుంటే జీవుడు, అనాసక్తంగా ఉంటే పరమాత్మ. కాబట్టి పరమాత్మ యొక్క స్వరూపము ఆత్మ. ఆకాశ ఇవ ఆత్మ యస్య సహ అని అర్థము. సర్వగతత్వాదిభిర్ధర్మైః సంభవతి ఆకాశేన సామ్యం బ్రహ్మణః. ఎప్పుడు కూడా పరమాత్మకి ఆకాశముతో పోలిక కుదురుతుంది. ఎందుకంటే ఆకాశము సర్వగతము, పరమాత్మ సర్వగత. ఆకాశ అసంగ అసంగ, హద్దులు ఉండవు ఆకాశానికి. అనంతము, పరమాత్మ అనంతము. ఆకాశం నిర్మలంగా ఉంటుంది ఎప్పుడు కూడా, ఎప్పుడు కలుషం కాదు ఆకాశము. పరమాత్మ సర్వదా నిర్మలము. ఈ రకంగా పరమాత్మకి ఆకాశంతో పోలిక. ఈ విషయాన్ని అక్కడ ఇంకొక చోట కూడా చెప్పారు. జియాయాన్ పృథివ్యా ఇత్యాదినాచ ఏతదేవ దర్శయతి. మన శాండిల్య విద్యలోనే మీకు ఆ వరుస గుర్తుంటే, సర్వ మనోమయ ప్రాణశరీర సత్య సంకల్ప సర్వకర్మ సర్వకామ ఎట్సెట్రా ఆకాశాత్మ అని ఉంది. ఆకాశాత్మ చూసాము. ఇంకొంచెం ముందుకు వెళ్తే జ్యాయాన్ పృథివ్యా జ్యాయానంతరిక్షాత్ జ్యాయానేభ్యో లోకేభ్య అని ఉంటుంది. ఈ పృథివీ కంటే పెద్దది, ఈ లోకములన్నిటికంటే పెద్దది. ఆ పెద్దదనం చేత కూడా ఆకాశముతో పోలిక. ఆకాశం కూడా అంతే కదా. మరి ఆకాశము కూడా పృథివీ కంటే పెద్దది, ముల్లోకముల కంటే పెద్దది. నిజానికి ఆకాశము ముల్లోకములను తనయందు కలిగి ఉంటుంది. కాబట్టి పరమాత్మకి పోలిక చెప్పాలంటే ఆకాశంతో పోలిక. ఈ విశేషణం కూడా ఆ పరమాత్మనే బోధిస్తోంది తప్ప జీవుణ్ణి కాదు. యదపి ఆకాశ ఆత్మా యస్య ఇతి వ్యాఖ్యాయతే తదపి సంభవతి సర్వజగత్కారణస్య సర్వాత్మనో బ్రహ్మణ ఆకాశాత్మత్వం. ఆకాశాత్మ అనే విశేషణమున్నది. ఆకాశ ఇవ ఆత్మ యస్య సహ. అయితే కొంతమంది ఏమన్నారంటే ఆకాశ ఇవ ఉద్దయ ఆకాశస్య ఆత్మ అని చెప్పు. ఆకాశమునకు లేకపోతే ఆకాశ ఆత్మ యస్య, ఎవనికి ఆకాశము ఆత్మయో అని కొంతమంది వ్యాఖ్యానం చేశారు. అలా కూడా చెప్పచ్చు, తప్పేం కాదు, అలా కూడా చెప్పచ్చు. ఎందుకంటే పరమాత్మ సర్వజగత్తునకు కారణమైనవాడు, సర్వమునకు ఆత్మయే అయినవాడు. ఏమండి, ఈ ఆకాశం కేసు మీరు చూసినట్లయితే సర్వజగత్తును తనయందు కలిగి ఉన్నది ఆకాశము. కాబట్టి సర్వజగత్తునకు కారణమై సర్వమునకు ఆత్మయైన పరమాత్మను ఆకాశము ఆత్మగా గలవాడు అని వర్ణించుట యుక్తియుక్తముగానే ఉన్నది. ఆకాశాత్మ, ఆత్మ అంటే ఆయన యొక్క స్వరూపము. లేకపోతే మీకు తైత్రీయంలో ఆకాశ శరీరం బ్రహ్మ అని కూడా వర్ణించారు. కాబట్టి ఆత్మని శబ్దానికి శరీరం అని అర్థం చెప్పి ఆకాశమే దేహముగా గలవాడు. దిగంబర అని కూడా మనకి పురాణంలో వర్ణించారు.
దిక్కులంటే ఆకాశం అని అర్థం. అది ఏ వస్త్రముగా గలవాడు అంటే మొత్తం అంతా కూడా ఆయన స్వరూపమే అని అలా చెప్పచ్చు. కాబట్టి ఆకాశాత్మ అనే విశేషణము మీరు ఆకాశ ఇవ ఆత్మయస్య సహాన్న ఆకాశ ఆత్మయస్య సహాన్న ఎలా చెప్పినా కూడా పరమాత్మకి మాత్రమే ఆ విశేషణము పొసగును. ఇక అత ఏవ సర్వకర్మ ఇత్యాది ఆయన సర్వ సత్య సంకల్ప సర్వకర్మ ఆకాశాత్మ ఈ విశేషణాలన్నీ జీవుడికే వర్తి ఆత్మ పరమాత్మకే వర్తిస్తాయి అని చెప్తో ఈ కారణం చేతనే సర్వకర్మ అనే విశేషణము సర్వకామ సర్వరస సర్వగంధ అని ఇత్యాది ఈ విశేషణాలన్నీ కూడా పైన చెప్పిన విధంగా పరమాత్మకే అన్వయిస్తాయి తప్ప జీవుడికి అన్వయించవు. ఏవం ఇహ ఉపాస్యతయా వివక్షితా గుణాః బ్రహ్మణి ఉపపద్యంతే. కాబట్టి ఇక్కడ మీరు ఉపాసించదగినవిగా ఏ ఏ గుణములను శృతి చెప్పగోరుచున్నదో ఆ గుణములన్నీ కూడా పరమాత్మ యందే చక్కగా అన్వయిస్తూ ఉన్నవి. అయితే మరి మనోమయ జీవుడికి అన్వయిస్తుందని చెప్పి ఉన్నామే, నువ్వు ఆ మాట అనకుండగా ఎంతసేపు సత్య సంకల్ప అవే చెప్తున్నావు తప్ప మనోమయ మాట ఏమిటి? యత్తోక్తం మనోమయ ప్రాణ శరీర ఇతి జీవలింగం తద్బ్రహ్మణి నద్బ్రహ్మణి ఉపపద్యతే ఇతి తదపి బ్రహ్మణ్యుపపద్యతే ఇతి బ్రూమః. ఏమండి మీరు ఎంతసేపటికి సర్వకర్మ సత్య సంకల్ప విశేషణాలను పట్టుకుని ఆ పరమాత్మకి వర్తిస్తుందని అది మాకందరికీ తెలుసున్నదే, మళ్ళీ 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 నూరు పోస్తున్నారు. కానీ మేము మాట చెప్పి ఉన్నాం ఇంతకుముందు, ఇంతకుముందు మాట చెప్పాం ఏమని, మనోమయ ప్రాణశరీర అనే రెండు విశేషణములు జీవలింగములు అవి జీవుణ్ణేస్ చెప్తాయి అని చెప్పాం. ఆ కారణంగా జీవుడే ఉపాస్యుడు అని మేము ప్రతిపాదించి ఉన్నాం. ఆ రెండు విశేషణాలు పరబ్రహ్మకి అన్వయించవు అని మేము అంటున్నాం. దాని మాట ఏమిటి అంటారేమో మీరు, ఆ రెండు విశేషణాలు కూడా పరబ్రహ్మకి చక్కగా అన్వయిస్తాయి. ఓకే, తదపి బ్రహ్మణి ఉపపద్యతే ఇది బ్రూమః. ఎందుకంటే సర్వాత్మత్వాద్ధీ బ్రహ్మణః జీవసంబంధీని మనోమయత్వాదీని బ్రహ్మసంబంధీని భవంతి. చూడండి, నెక్లెస్ బంగారం అవ్వలేదు కానీ బంగారము నెక్లెస్ అవ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఏదో మొత్తానికి ఏదో చెప్పాను. సో ఎందుకంటే పరమాత్మ సర్వమునకు ఆత్మయే ఉన్నాడు, సర్వాత్మత్వ సర్వాత్మయే ఉన్నాడు. కనుక సర్వమునకు ఆత్మయైన పరమాత్మ జీవుడికి కూడా ఆత్మయే ఉంటాడు. కాబట్టి జీవుని యందున్న మనోమయ ప్రాణశరీర లక్షణములు జీవునికి చెందినవి పరమాత్మకి కూడా చెంది ఉంటాయి. దీని మీద ఓ నియమం ఉన్నది. ఇప్పుడు మీ మనస్సు ఉందనుకోండి, యూనివర్సల్ మైండ్ ఉంది, హిరణ్య గర్భుడు, యూనివర్సల్ మైండ్. మీ మనస్సు హిరణ్య గర్భుడి మనస్సులో అంతర్గతమైపోతుంది. హిరణ్య గర్భుడి మనస్సు మీ మనస్సులో అంతర్గతం కాదు, కానీ మీ మనస్సు హిరణ్య గర్భుడి మనస్సులో అంతర్గతమైపోతుంది. కాబట్టి హిరణ్య గర్భుడి మనస్సు కూడా హిరణ్య గర్భుడు మీ మనస్సులో కూడా ఆ మనన వ్యాపార రూపంగా ఉన్నాడు. కనుక మీ మనస్సు హిరణ్య గర్భుడి మనస్సుతోటి అంతర్గతం చేసి చెప్పవచ్చును. కాబట్టి ప్రతి జీవుడు యందు పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు కనుక ప్రతి జీవుడి మనస్సును ఆయనే వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన్ని మనోమయ అని వ్యాఖ్యానించటంలో ఇబ్బంది ఏమీ లేదు. ప్రాణశరీర కూడా అటువంటిదే. పైగా ఈ మంత్రంలోనే కాదు, శాండిల్య విద్య కాదు, ఇతర
సందర్భాలలో కూడా పరమాత్మనే అలాగే వర్ణించారు కూడా. తథా చ బ్రహ్మ విషయే శృతి స్మృతి భవతః. ఇటువంటి వాక్యములు అంటే జీవునికి చెందిన లక్షణములను పరమాత్మకి అన్వయించి చెప్పడం అనేది శృతులలోనూ స్మృతులలోనూ కూడా మీకు ఎన్నో దృష్టాంతాలు గలవు. లైక్ వాట్? త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారీ త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి విశ్వతో ముఖః ఇతి. ఈ ప్రేయర్ ఎలా ఉందో చూడండి. నాకు అనిపిస్తుంది ప్రేయర్స్లో ఆ తేడా నాకు కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. నేను ఆలోచిస్తా, నేను ఎందుకు నిల్లాగా ఆలోచిస్తున్నాను అని అప్పుడప్పుడు కొంత ఆత్మవిమర్శ చేసుకుంటా. కానీ నాకు అనిపిస్తుంది అబ్బే ఇదే కరెక్ట్ పద్ధతి అని కూడా నాకు కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. ఓ ప్రేయర్ ఉంటుంది, ఓ అంటే ప్రేయర్ని తక్కువ చేయటం ఉంది నా అభిప్రాయం కాదు, ప్రేయర్కి ప్రేయర్కి ఉండే తేడాని చూపించడమే అభిప్రాయం. ఓ ప్రేయర్ ఏమనుందంటే, ఓ స్వామి నీవు మంగాపతివి, అలివేలు మంగాపతివి, లేకపోతే పద్మావతి ప్రభుడవు, నిన్నేమో గరుడు సేవిస్తూ ఉంటాడు, విశ్వక్సేనుడు నిన్ను సేవిస్తూ ఉంటాడు, నీవు తిరుపతిపై దేవాలయంలో ప్రతిష్ఠితుడై ఉంటావు అని ఒక ప్రేయర్. అలా ఉంటుందో ప్రేయర్ బాగుంది, ప్రేయర్కి ఏమీ లోటు లేదు. వైష్ణవ ప్రేయర్స్ అలాగే ఉంటాయి, ఎంతసేపు అపరిచ్ఛిన్న రూపంగానే అలా ఉంటాయి ప్రేయర్స్. నిన్నేమో 16,000 గోపికలు నిద్ర లేపుతూ ఉంటారు, నేను తెల్లవారుజామునే వచ్చి వాళ్ళు పాటలు పాడి నిన్ను నిద్రలేపుతారు, నీకు పునుగు జువ్వాది మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములను సమర్పిస్తూ ఉంటారు అంటూ ఇలాగా అదొక ప్రేయర్. ఈ ప్రేయర్ చూడండి, ఓ దేవుడా ఈ స్త్రీ రూపంగా నువ్వే ఉన్నావయ్యా, ఈ పురుషుడు రూపంగా కూడా నువ్వే ఉన్నావు, ఆ యంగ్ మ్యాన్ ఉన్నాడు అక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు వాడి రూపంగా నువ్వే ఉన్నావు, వాడి పక్కన అమ్మాయి ఇటు అటు గెంతులు వేస్తూ డ్యాన్స్ చేస్తుంది, ఈ ఇగో 31 ఇదేమిటిది, మా నేనున్న చోట వాడు కాగితం పెట్టిపోయాడు, ఏమిటిరా కాగితం అంటే 31 నాడు డ్యాన్స్ చేయడానికి మీరు దయచేయండి అని కాగితం పెట్టి. సో ఆ డ్యాన్స్ చేయడానికి బాంబే నుంచి 4 అమ్మాయిలు వస్తున్నారు, దాంట్లో ఇచ్చాడు వాళ్ళ ఫోటోలో నేను, ఈ 4 అమ్మాయిలు కూడా వాళ్ళతో కలిసి మీరు కూడా డ్యాన్స్ చేయొచ్చు. మీరు కనుక 500 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చి టికెట్ కొనుక్కుని అక్కడికి వెళ్తే ఓ 2 నిమిషాలు ఆ అమ్మాయితో మీరు కూడా డ్యాన్స్ చేయొచ్చు. సో ఆ కుమారి, ఆ అమ్మాయి డ్యాన్స్ చేసే అమ్మాయి రూపంగా కూడా నువ్వే ఉన్నావయ్యా, ఇంతట్లోకి ఓ ముసలాయన కట్టిపుచ్చుకుని కష్టపడుతూ నడుచుతూ వెళ్తున్నాడు, వాడి రూపం ఆ పెద్ద ఆయన రూపంగా కూడా నువ్వే నడుస్తున్నావు, ఇంతలోకి ఓ చిన్నపిల్లాడు పుట్టాడనే వార్త వచ్చింది, ఓహో అక్కడ పుట్టినది కూడా నువ్వే, ఈ సకల ప్రాణుల యొక్క నోళ్ళన్నీ నీవి, నీ నోళ్ళే, ఈ ప్రార్థన ఆ ప్రార్థన ఎలా ఉన్నాయి, ఇది ప్రార్థన, అది ఇంకో ప్రార్థన, అది పౌరాణిక ప్రార్థన, ఇది దార్శనిక ప్రార్థన, ఎంత తేడా ఉందో చూడండి. విలక్షణమైన ప్రార్థనలు కొన్ని ఒక రకమైన కండిషన్ అయిపోవాలి మనస్సు, అప్పుడు మాత్రమే మీరు ఆ పురాణ సందర్భంలో, పురాణం అంటే ఏదో వ్యాసుడు రాసి పెట్టేసినవని మీరు అనుకోవద్దు, ఇవన్నీ స్థల పురాణాలు, వీటి పేరే స్థల పురాణము, దాని పేరు. ఇప్పుడు యాదగిరి వెళ్ళారనుకోండి, యాదగిరి ఓ యాదమహర్షి అని ఆయన ఉండేవాడు, ఆయన అక్కడ కూర్చుని పూజ చేసేసాడు, ఆ తర్వాత దేవుడు కనపడి నీకేం కోరిక కావాలయా భక్త అని అడిగాడు, అడిగితే నేను ఒక కొండనైపోయి ఆ కొండ మీద నువ్వు కూర్చుంటే నిన్నెప్పుడు మోసేస్తూ ఉన్న సంతోషం నాకు కలుగుతుంది కదా, అలా అయిపో అని కోరాడు వీడు. అది కోరిక, జడమైపోవాలని కోరిక, చేతనుడు జడం అయిపోవాలని కోరుకున్నాడు, ఏదో కూర్చున్నా కూర్చి కాబట్టి సరే భక్త నీ కోరిక నేను తీర్చేస్తున్నాను రా, నువ్వు ఇవాళ నుంచి కొండ అయిపో, రాళ్ళు రాళ్ళుగా అయిపో, రా బండరాయి అయిపో అని ఆయనేమో వీడికి కోరిక తీర్చేశాడు. దాంతో ఈయన పెద్ద కొండ అయిపోయాడు, ఆ కొండ మీద దేవుడు వచ్చి కూర్చున్నాడు అంటూ ఇది స్థల పురాణం.
వ్యాసుడు రాసేసాడు అనుకోదు. ఇప్పుడు అక్కడ ఆయన ఆ ఊళ్ళో ఉన్న ఓ సంస్కృత పండితుడు ఎవడో రాసి ఉంటాడు. మహా అయితే 400 ఏళ్ల క్రితమో 300 ఏళ్ల క్రితమో రాసి ఉంటారు. అది ఆయన వ్యాసుడు, పురాణం రాసిన వాడల్లా వ్యాసుడే. ఆయన వ్యాసుడు, అలాగే భద్రాద్రి ఇంకో వ్యాసుడు, వీళ్ళందరూ వ్యాసులు. వ్యాఘ్రేశ్వరం ఇంకో వ్యాసుడు, ప్రతిదీ వ్యాసుడే. దాన్ని బట్టి ఏదో ఒక ప్రార్థనలు, ఓ సుప్రభాతం, ఓ యాదగిరి నృసింహేశ్వర నీకు సుప్రభాతమగుగాక అంటూ సుప్రభాతం, ఇవి ప్రార్థనలు. వాటితో పోలిస్తే ఈ ప్రార్థన ఎలా ఉందో చూడండి. జీవులకు చెందిన లక్షణములన్నీ పరమేశ్వరునకు చక్కగా అన్వయిస్తాయి కాబట్టి మనోమయ ప్రాణశరీర అని పరమాత్మని వర్ణించవచ్చును. మళ్ళీ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓం.